అత్యాచార యత్నం చేసే దుర్మార్గులకి ఎలాగ బుద్ధి చెప్పాలో ఒక అమ్మాయి నిరూపించింది. ఇది చాలా కీలకమైన అంశం. ఉత్తరప్రదేశ్లోని మేరట్ జిల్లాలో ఓ మహిళ శనివారం మధ్యాహ్నం పొలంలో ఉండగా యువకుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. తనను తాను రక్షించుకునే క్రమంలో ఆమె యువకుడి పెదవుల్ని గట్టిగా కొరడంతో పెద విభాగం తెగి నేల మీద పడింది. సమీప పొలాల్లోని రైతులు వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. తెగిపడిన పెదవును ప్యాకెట్లో సీల్ చేసి నిందితుడిని చికిత్స నిమిత్తం చౌరాల సిహెచ్పిసికి తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో ఎప్పుడైనా సరే అత్యాచారం దగ్గర ఇదే గుర్తుపెట్టుకోవాల్సిందే, అమ్మాయి ఎవడన్నా దుర్మార్గుడు చేస్తే సాచిపెట్టి రెండు కాళ్ళ సందుల్లో మోకాలు తక్కువ గుద్దు గుద్దిందంటే అవతలోడు సచ్చూరుకుంటాడు, లేకపోతే కనుక కిందపడి డొల్లుతాడనమాట. ఆడపిల్ల ప్రతిఘటిస్తే అంటే అవతల వాడు దుర్మార్గం చేసినప్పుడు షాక్లో ఉన్నప్పుడు అవతలోడు రెచ్చిపోతున్నారు. షాక్లో నుంచి కాకుండా ఒక్కసారి బుర్రబెట్టి ఆలోచించి సాచిపెట్టి కొట్టారంటే కనుక అవుతుంది. అత్యాచారాల విషయంలో ఖచ్చితంగా జరగకుండా కంట్రోల్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్. అట్ ద సేమ్ టైం ఈ బరి తెగించినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మహిళలు ఇలాంటి పద్ధతులు పాటించడం బెటర్ అన్నమాట.